నవతరానికి నాంతి నవ్య కార్యక్రమానికి స్వాగతం. సృష్టిలో ఏది వ్యర్థం కాదు. ఆయుర్వేదం ప్రతి మొక్క కూడా ఔషధమే అని చెప్తోంది. అందులో పెరట్లో పెరిగే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలాంటివి ఏవైనా సరే ఇటు ఆరోగ్యాన్ని ఇస్తాయి, అటు ఇంటిని రుచులతోనూ నింపేస్తాయి. కనుక ఇంతులంతా పెరటి తోటపై ప్రీతిని చూపిస్తారు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లే కదా అనుకోకండి, చిన్న చిన్న కుండీల్లో కూడా ఇలాంటివి పెంచుకోవచ్చు. విరిగిపోయిన ప్లాస్టిక్ బుట్టలు, బకెట్లు, ట్రేలు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇలాంటివి కూడా కుండీలుగా ఉపయోగపడతాయి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు, నా పేరు దివ్య. ఈరోజు నేను మీకు క్విల్లింగ్తో బాస్కెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. క్విల్లింగ్ బాస్కెట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు క్విల్లింగ్ స్ట్రిప్స్. ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి, ఏ స్టేషనరీస్లో అడిగినా కూడా ఇస్తారు. ఇవి గమ్, నీడిల్, కుందన్స్. సో వీటితో నేను మీకు క్విల్లింగ్ బాస్కెట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ నీడిల్ మనకి బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది ఫాస్ట్గా ఇంకా అక్యురేట్గా తొందరగా అయిపోతుంది. ఇది కొంచెం ఎకనామీ కూడా. మనకు మార్కెట్లో దొరికే ప్రైజెస్ కంటే ఇది కొంచెం తక్కువగానే ఉంటుంది. అలానే నార్మల్ నీడిల్ కంటే చాలా త్వరగా అయిపోతుంది, ఎందుకంటే ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. మనము ఎక్కువ చేసుకోవాలి కాబట్టి బాస్కెట్కి స్ట్రిప్స్ కూడా ఎక్కువ పడతాయి కాబట్టి మనము ఈ నీడిల్ని ప్రిఫర్ చేయాలి. సో ఈ నీడిల్ మధ్యలో ఈ ఎడ్జ్ని పెట్టి మనము రోల్ చేసుకోవాలి. దీన్ని పట్టుకొనే ఉండాలి, వదిలితే తప్పుగా వచ్చే అవకాశం ఉంది. సో ఇలా రోల్ అయిపోతుంది, ఒక సెకండ్ చాలండి. తర్వాత గమ్ పెట్టుకొని స్టిక్ చేసేసుకుందాం. తర్వాత మనం అలానే బ్లూ కలర్స్ కూడా రోల్ చేసుకోవాలి. సో దీనికి కూడా గమ్ పెట్టేసుకుందాం. ఇలా మనం రౌండ్స్ చేసుకోవాలి. ఇలాంటివి వైట్ 80, ఇంకా బ్లూ కూడా 80 చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఇవి 80 ఉన్నాయి, ఇంకా వైట్వి కూడా 80 ఉన్నాయి. సో వీటితో మనము బాస్కెట్ ఎలా చేయాలి? బాస్కెట్ బేస్ మనకి ఫ్లాట్గా రావాలి. సో మనము ఒకదానికి ఒకటి 100 స్ట్రిప్స్ ఇలా అతికించుకుంటూ వెళ్ళాలి. 100 స్ట్రిప్స్ నీడిల్లో చుట్టడానికి రాదు. సో నీడిల్లో అయ్యేంత వరకు చేసి తర్వాత అవన్నీ మనం చేతితో చుట్టుకోవాల్సి ఉంటుంది. నీడిల్లో ఎంతవరకు అవుతే అంతవరకు చేసుకోవాలి. తర్వాత మనం చేతితో చుట్టుకుంటే స్టిఫ్గా వస్తుంది. సో మనము బేస్ అనేది ఇలా తయారు చేసుకోవాలి. ఇలాంటివి 100 స్ట్రిప్స్ అన్నీ కలిపి ఒక దాంట్లోనే చుట్టుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు బాస్కెట్కి బేస్ అనేది ఫ్లాట్గా ఉండాలి. సో అప్పుడు వీటిపైన మనకి సర్కిల్స్ పెట్టడానికి వస్తుంది, లేకపోతే అవి ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి మనకి ఈ సైజ్ అనేది వచ్చింది. నాకైతే ఇంత సైజ్ చాలనిపిస్తుంది, ఎందుకంటే ఒక బ్యాంగిల్ పట్టే అంత సైజ్ ఉంటే చాలు. ఈ సైజులో చేసుకున్నాను నేను. దీనిపైన ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క కలర్ పెట్టుకుంటూ రావాలి. సో నేను ఫస్ట్ లేయర్ వైట్ పెడుతున్నాను. ఎంత దగ్గరికి పెట్టుకుంటే అంత మంచిది. దీన్ని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. అలానే దీనికి మనము క్యాప్ పెట్టుకోవాలనుకుంటే క్యాప్కి కూడా మనము బేస్ ఎలా చేసుకున్నామో అలానే చేసుకోవాలి. మనం ఎలా మన ఐడియాని బట్టి ఉంటుంది, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చేసుకోవచ్చు. కింద బేస్కి డిజైన్స్ పెట్టలేం, కానీ పైన క్యాప్కి మనము ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలాంటివి పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు వైట్ లేయర్ మొత్తం అతికించేసాను. దీనిపైన బ్లూ లేయర్ అతికించాలి. ఈ వైట్కి మధ్యలో బ్లూ రావాలి. ఈ ప్లేస్మెంట్లో రావాలి. సో ఇలానే మొత్తం ఒక లైన్ అంతా చేసుకుంటూ వెళ్ళాలి వీటిపైన. సో నేను ఇప్పుడు 4 లేయర్స్ పెట్టాను. దీనిపైన ఇంకొక లేయర్ కూడా పెట్టుకుందాం. సైజ్ పెరుగుతుంది కాబట్టి దీంట్లో ఎక్కువ పడతాయి మనం ఏం పెట్టుకోవాలనుకున్నా. మనము రౌండ్స్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది, కానీ ఈ స్టిక్ చేసుకోవడము ఇవన్నీ పెట్టుకోవడము చాలా త్వరగా అయిపోతాయి.
మనకి ఎలాంటి మోడల్ బాస్కెట్ కావాలంటే అలాంటి మోడల్ చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు హ్యాండిల్ లేని బాస్కెట్ చూపిస్తున్నాను. సో హాఫ్ బాస్కెట్ రెడీ అయిపోయింది మనకు. సో క్యాప్ ఒకటే పెండింగ్ ఉంది. ఇప్పుడు క్యాప్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. మనము ఇంతకుముందు బేస్ ఎలా అయితే చేసామో సేమ్ అలానే చేసుకోవాలి క్యాప్ కూడా. క్యాప్ పైన ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఒక ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తాను. సో దీన్ని కొంచెం లూజ్గా చేసి తర్వాత ఈ మధ్యలో ఉన్నది కిందికి లాగి దీన్ని ప్రెస్ చేస్తే డ్రాప్ షేప్లో అయిపోతుంది. సో ఇలాంటి డ్రాప్ షేప్స్ 5 చేసుకొని పెట్టుకోవాలి. మధ్యలో బ్లూ సర్కిల్ పెట్టుకుంటున్నాను. ఇలా చేసుకోవాలి. ఇలాంటివి 5 చేసి నేను పెట్టుకున్నాను. ఫ్లవర్ కూడా అతికించేశాను. సో నేను మీకు ఇప్పుడు క్యాప్ పైన పెట్టి చూపిస్తాను. ఇలాగ నేను ఒక ఫ్లవర్ని తయారు చేసి పెట్టుకున్నాను. సో నేను దీన్ని క్యాప్ పైన పెట్టాలనుకుంటున్నాను. పెట్టి మీకు చూపిస్తాను. మిడిల్లో పెట్టుకుంటున్నాను ఎందుకంటే కింద బ్లూ ఉంది. సో వైట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది పైన, అందుకని నేను వైట్ పెటల్స్ చేశాను. సో క్యాప్ కూడా తయారైపోయింది. నేను దీన్ని బాస్కెట్ పైన పెడుతున్నాను. సో మన బాస్కెట్ రెడీ అయిపోయింది. దీంట్లో మనము చాలా చాలా ఆర్నమెంట్స్ పెట్టుకోవచ్చు, బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు, ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అవి అలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్దది కావాలంటే కూడా అలా కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఇలాంటిదే ఇంకొకటి కూడా చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. దీనిపైన క్యాప్ కొంచెం థిన్గా ఉంటుంది ఎందుకంటే ఇది 3mm, ఇది 5mm. 3mm కి ఇంకా 5mm కి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఇది కొంచెం లావుగా ఉంటుంది, ఇది కొంచెం సన్నగా ఉంటుంది. సో మనకి మన సైజ్ ఆఫ్ బాస్కెట్ని బట్టి దీన్ని చేసుకోవచ్చు. కింద కూడా 5mm స్ట్రిప్స్తో రౌండ్స్ చేసుకుంటే 5mm మీటర్స్ క్యాప్ 5mm క్యాప్ తీసుకోవాలి. అదే 3mm తో తీసుకుంటే 3mm క్యాప్ తీసుకోవాలి. దీనిపైన నేను ఒక స్టోన్ పెట్టాను. దీనిపైన నేను క్విల్లింగ్తో చేసిన స్టోన్స్, క్విల్లింగ్తో చేసిన ఫ్లవర్ పెట్టాను. చుట్టూరు కుందన్స్ పెట్టాను. సో మనకి ఎన్ని ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో చేసుకోవచ్చు. హోప్ మీకు నేను చేసిన క్విల్లింగ్ బాస్కెట్ నచ్చిందని అనుకుంటున్నా. మనసుంటే మార్గం ఉంటుంది కదా, అందుకే అలా పెంచుకున్న కుండీల్లోని కరివేపాకుల్ని, పుదీనా ఎప్పటికప్పుడు రోటి పచ్చళ్ళు కానీ పొడి కానీ చేసుకోవచ్చు. సలాడ్ చేసినప్పుడు అందంగా అలంకరించుకోవడానికి ఈ మొక్కలు ఉపయోగపడతాయి. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయల తొక్కతో ఆరోగ్యాన్ని అందంగా పెంచుకోవచ్చు.